ముదురుతున్న రింగు వలల వేట వివాదం నిషేధించాలని గట్టిగా కోరుతున్న సాంప్రదాయ మత్స్యకారులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మొన్న ఏం చేశారంటే ఇప్పటి వరకు చేస్తున్న పోరాటం మీద జేడీ గారు కానీ మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ మన ఎంపీలు కానీ ఏం చెప్పారంటే కంపల్సరీ నిషేధించేద్దాం అయ్యా, మీరు ఇబ్బంది పడకండి, స్థానిక మత్స్యకారులు జీవనోపాధి మేము నిలబెడతాం అన్నారు సార్. మొన్న ఏం చేశారంటే 8 కిలోమీటర్లు అవుట్ సైడ్ వ్యాట్ చేసుకుంటారు, మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు సార్. ఆ 8 కిలోమీటర్ల అవుట్ సైడ్ గత 10 సంవత్సరాల కిందటే మేము ఇచ్చాం సార్ అద్దులు. ఆ అద్దుల్లో లేదండి, అద్దుల్లో లేకపోయేసరికి కూడా మా ఇంటికి వచ్చి మా సంపద కొట్టుకొని వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటున్నారండి. అది దానికోసమే ఈరోజు కూడా అసలు అద్దులు అనేది మాకు అవసరం లేదు. ఫస్ట్ నిషేధం కావాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వ అధికారులు కూడా మినిస్టర్ కూడా మేము పనులు చేసుకుంది ఏంటంటే గతంలో అయ్యా 10 సంవత్సరాల కింద మేము ఇచ్చాము అద్దులు, ఇప్పటి వరకు అద్దుల మీదకి లేరు, అద్దు మించిపోయి మా మీదకి వచ్చి మా జీవనోపాధి లేకుండా మా సంపద కొల్లగొట్టి వాళ్ళు జీవనోపాధి సాగించుకుంటున్నారు. స్థానిక మత్స్యకారులు జీవనోపాధి లేకుండా అసలు స్థానిక మత్స్యకారులు బతుకుతాడో చస్తాడో అని ఆందోళనతో బతుకుతున్నామండి. దయించి మాకైతే ఆ రింగులలో విషయం మాత్రం నిషేధించడం మాకు కావాలి. రెండోది అయితే ఈ 8 కిలోమీటర్ల అవుట్ సైడ్ ఈ 8 కిలోమీటర్ల ముందు సైడ్ మాకైతే వద్దు. ఇప్పుడు ఈ మాట్లాడుతుండగా నిన్నే ఉప్పాడులో సార్ నిన్నే ఉప్పాడులో 4 బోట్లు వదిలి ఒడ్డు మీద తీసుకొచ్చి దాదాపు ఒక్కొక్క బోటుకి 4 నుంచి 6 లక్షల రూపాయలు సంపద సంపాదండి కానగరదా. ఈరోజు వరకు కూడా మేము వేటలకు వెళ్ళకుండా అదే పని మీద ఉన్నా సరే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు సార్. మొన్న కూడా సిద్ధాపరాజు గారు మినిస్టర్ గారు వచ్చేటప్పుడు ఏం చెప్పారంటే నిషేధించేస్తామన్నారు, నిషేధం చేస్తామన్నారు. జేడీ గారు అదే చెప్పారే నిషేధిస్తామని. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు, అందరూ చెప్పారు నిషేధించేస్తామని. కానీ ఇప్పుడు అన్ని గ్రామాల్లోని అన్ని స్టేట్లో నిషేధించింది, మన స్టేట్లో ఏది నిషేధించట్లేదు సార్. 5 స్టేట్లో నిషేధించారండి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇటువైపు ఒరిస్సా, ఇటువైపు అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది. మన రాష్ట్రం ఎందుకు నిషేధించకూడదు అయ్యా? తమిళనాడులో కూడా నిషేధించారండి, పక్క రాష్ట్రాన్ని, మన పక్క రాష్ట్రాన్ని, ఇటువైపు ఒరిస్సా, ఇటువైపు అన్ని రాష్ట్రాలు నిషేధించింది, మన దగ్గర నిషేధించకూడదు ఇవల్ని. మరొకటి ఏంటంటే మన కూడా మన సిద్ధాపరాజు గారు నిషేధించడానికి ఇక్కడ పట్టుబట్టుకొని వచ్చారండి. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేల మాటలు వినకంట, మినిస్టర్ గారు మాట వినకంట, ఒక్క నియోజకవర్గం కోసమని అవంతి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు ఈరోజు కావాలని ఆ ఉప్పాడ వాళ్ళ కోసమని ఇది చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు సార్. అయ్యా మినిస్టర్ గారు దయించి మీరు ఒకరు ఒక గ్రామం 2 గ్రామాలు చూసుకుంటారా? లేదనుకుంటే విశాఖపట్నం 14 గ్రామాలకు మీకు సపోర్ట్ నిలబడతారనేది సభాముఖంగా మీకే విన్నపం చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక గ్రామం 2 గ్రామాల కోసం ఇన్ని లక్షల మంది కుటుంబాలు మీరు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. దాన్ని మనసులో పెట్టుకొని దహించి ఇది మా హోమాలను వెనక్కి తీసుకొని నిషేధించాలని, మీ హోమాలను పంపించాలని మరీ కోరుకుంటూ ఈ సభాముఖం మీ మీడియా వాళ్ళ తరపుగా తెలుపుకుంటున్నాను సార్. నిన్న కూడా ఇదే రింగులలో సభ జరిగిన మన గుప్పిడిపేటలో కూడా ప్రజెంట్ ఇదే గొడవలు అవుతుంది. నిన్న కూడా నిన్న చూసి అదే మంత్రి గారు అందరు కూడా ఆలోచించకంట ఈ అవంతి శ్రీనివాస్ గారు మీ పెద్దల గ్రామాలు ఎందుకయ్యా, మిండి మిగతా గ్రామాలకు వాళ్ళు ఆయన ఒకటే పరిధిలో చూస్తారండి. ఆగా 3-4 గ్రామాల కోసం అంటే భీములపట్నం రేవు కోసం చూసుకుంటారు ఆయన మంత్రిగా మరి ఏంటో నాకు అర్థమవట్లేదు. అక్కడికి వెళ్తే ఆ పెదనాయకాయపాలు, చిన్నాయకాయపాలెం, ఉప్పాడ, భీములు ఆ ఊర్లకే చూస్తాను సార్, మిగతా గ్రామాలు చూడట్లేదండి. మేము ఇక్కడ ఆపమని చెప్తున్నాం ఆయన అక్కడ గ్రామం మీకెందుకయ్యా, మీకు మీ భీముల్లో బాగానే గొడవలు లేవు కదా, మీరు ఎందుకు గొడవలు తెస్తుంటే ఇక్కడ మాకు ప్రాబ్లం వస్తే పద్దాం గ్రామాలు ఒక ఇక్కడ పెద్దవాళ్ళ పడి ఇంటుకొని ఇక్కడ 3 వరకు మాకు బాధలు అనిపిస్తున్నాయండి. అవంతి శ్రీనివాస్ దగ్గరికి వెళ్తే మీకు ఎందుకయ్యా, మీకు బతుకులు బతకండి అయ్యా, వాళ్ళు ఏదో చేసుకుంటాం సరే వేసుకుంటే బాగుందండి, ఆ రింగ్లో లేకుండా బాగుంటుందండి, ఆ రింగ్లలో ఒకరిని ఆపేస్తే మాత్రం మా అందరికీ సంతోషం కూడా వాళ్ళ దగ్గర 6 రోజులు ఉండండి, 6 రోజులు ఓటాడుకోండి అని చెప్తున్నాను అండి. అది మాత్రం అలాగే నేను మొన్న మీటింగ్లోను మన జేడీ గారు చాలా బాగా చెప్పారు, కలెక్టర్ గారు బాగా చెప్పారు, మన మినిస్టర్ గారు చెప్పారు, వాసుబుల్ గారు కూడా చెప్తే ఒక అవంతి శ్రీనివాస్ గారు పెట్టారు అంతా. ఈ గొడవలకి కారణం అవంతి శ్రీనివాస్ గారే ప్రజెంట్. ఒకవేళ చచ్చిపోయినా బతికినా కూడా ఆయన పెట్టిందే. మేము ముందే చెప్తాం, హెచ్చరిక చెప్పాం ఇప్పటికీ, సరే ఇలా జరగకూడదని ఇలా చేయండి మేము చెప్పాం ఇప్పటికీ. వాళ్ళు మానాడు మధ్యకారులేనండి, ఓనర్ లేరండి, ఓనర్లు బయట వాళ్ళు ఉండి గ్రామం అప్పుడు బోటుని ఓనర్ కాదండి. అది ముందు చెప్తే మీడియా కూడా మీరు ఒకసారి చెప్పండి. సీఎం కూడా సీఎంకి వెళ్తే మాకు ఆనందంగా, అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మా జాలర్లు అందరి మధ్యకారులు సోదరులందరినీ విశ్వమైన కమిటీ అందరినీ ఒక న్యాయంగా నడిపించమని చెప్తానండి. అదండి రింగులలో నిషేధించమని. అయినా 8 కిలోమీటర్ పరిధిలో ఇస్తే 8 కిలో చేప ఉండదండి, దాని ముందు చేప ఉండదు, 3 మైళ్ళు 2 మైళ్ళు చేప ఉంటుందండి.
ఆ 3 మైళ్ళ 2000 చేపేటంటే ఇక్కడ సంపద ఎక్కడ ఉంటదండి ఆ సంపదలు నోనకి వెళ్తే ఆటాడదు భయం అండి ఏం జరుగుతుందో తెలియదు భయం అన్నమాట చేపని ఎక్కడ ఉంటప్పుడు ఆయనకి ఏం తెలుసండి చేపకి నీరికి ఉన్న అనుబంధం తెలియదండి ఆయన ఏటండి రోడ్డు ముందు ఇడ్లీలో ఇడ్లీ టైప్ అండి పిండి టైప్ అండి ఆయన ఆయన తెలియదండి మేము చెప్పేస్తానండి వాళ్ళు మాత్రం 8 మైళ్ళు దాటి వెళ్ళరండి 8 మైళ్ళు దాటి వెళ్తే చేప దొరకదండి ఈ దరి ముందు చేప ఉంటుందండి దరి ముందు చేప వస్తే మాకు బాధ అండి ఆ చేపని సంపదని ఉండాలండి ఆ సంపద సంపద ఊరుకోమండి మధ్య సంపద సంపద మాత్రం ఆయనకు ముందే చెప్ప హెచ్చరిక ఇటువంటి చేప అనేది మధ్య ప్రతి మధ్యకారుల సోదరు 14 గ్రామాలందరూ ఆనందంగా ఉండాలంటే ఈ రింగులలో ఆపేస్తే మాకు ఆనందంతో ఆనందంగా ఉంటుందండి అది ఈ రోజు రింగులల కోసం 30 రోజుల నుండి మేము ధర్నా చేస్తున్నామండి అధికారులు మాకు 1985 95 లో జీవో ఉందని చెప్పి మాకు ఒక లెటర్ ఇచ్చారు మళ్ళీ ఎవరు పర్మిషన్ తోటి ఈ రోజు రింగులల వేటకి వెళ్ళాయో తెలియట్లేదు మాది ఒకటే అభిప్రాయం బాదండి రింగులల వేట చేసుకున్న వాళ్ళు మర్చిపోరులే కానీ రింగులల వేట ఆపేసి ఏ వేటకని నిలమనండి మేము అదే కోరుకుంటాం మేము గాలం వేట ఉంది నర్మల వేట ఉంది డిస్కో వేట ఉంది జామతోడు వేటలు ఉన్నాయి ఇన్ని వేటలు ఉండగా బడా బాబులకి అమ్ముడిపోయి మర్చిపోరులు ఆటలాడుకొని ఈ రోజు రింగులల వేసుకెళ్లారండి వేలాది మంది జనాలు 14 గ్రామాల తాలూకా లక్షలాది మంది జనాలు ఈ రోజు అల్లాడిపోతున్నారండి ఈ రోజు వాళ్ళు వేటకి వెళ్ళిన తెలియని తోటి మా మర్చిపోరులందరూ సముద్రంలోకి వెళ్ళారండి వేలంతో రెట్న అటాక్ చేశారండి మా వాళ్ళ మీద కత్తులు తోటి కర్రల తోటి కారం తోటి గాజు బెంకుల తో కొట్టడం జరిగిందండి మేము ఒకటే చెప్పాం వాళ్ళు ఏమనొద్దు ముందు మర్యాద కావాలి వాట ఆపుతారా ఆపరా ఆపకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఒడ్డుని పెట్టండి ఈరోజు అలాగే ఒడ్డుని తీసుకొచ్చి పెట్టారండి మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి అయితే మా 14 గ్రామాల జనాలు చంపేయండి లేదా మా 14 మంది గ్రామాలకి ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉద్యోగాలను ఇచ్చండి మనిషికో ఇల్లు ఇచ్చండి మనిషికో కుటుంబానికి రెండు ఉద్యోగాలు ఇచ్చండి మేము ఒకటే చెప్తున్నాం 1985 95 నుండి ఈ జీవో ఉంది దీన్ని అరికట్టమని 13 తాలూకా ఓనర్లకే మీరు చూసుకుంటారా 14 గ్రామాల లక్షలాది మంది మంచిగాలను మీరు చూసుకుంటారా రెండవది 8 కిలోమీటర్ల లోపు వేట చేయొద్దు అంటున్నారు చేప అనేది 8 కిలోమీటర్లు ఉండొచ్చు 6 కిలోమీటర్లు వచ్చేవచ్చు ఈ పట్టణ ఒకలాగుంటే ఒకలాగా వచ్చేస్తారు దయచేసి మేము ఒకటే చెప్తున్నాం నిరంతరం ఎన్ని రోజులైనా మేము ధర్నా చేస్తాం ఈ రింగులో ఆపకపోతే ఆపితే పర్వాలేదు ఆపకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మేమందరూ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమే ఇది రింగులల చాలా దారుణమైన వల కనీసం కోట్లాది జనం ఈ తీర ప్రాంతం ఎంతైతే ఉందో ఈ అందరూ కూడా మత్స్యకారులు సామాన్యమైన మత్స్యకారులే కనీసం ఓ పాకిస్తాన్ పోనగా ఒక కుటుంబం ఉందకంటే ఒక కుటుంబము ఈ కోట్లాది జనాన్ని అణగదొక్కి ఈ వింగులలో వేసి చిన్న చేప దాకా చంపేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని స్పందించి మాకు న్యాయం చేస్తారని రింగులలో ఆపుతారని ఈ రాజకీయ నాయకులు కూడా ఏ తొత్తులయ్యాలో మాకు తెలియదు కానీ ఈ రాజకీయ నాయకులకి బుద్ధి చెప్తారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను దయచేసి మా కోరిక చెల్లించారంటే మా ఓట్లు వేసి కూడా మా మిమ్మల్ని గద్దమని పెట్టి ఎందుకు పెట్టాం సార్ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎందుకు పెట్టాము మా గోడు వింటారనే మిమ్మల్ని పెట్టుకున్నాము మాకంటూ ఈ మేలు చేస్తే రింగులో ఆపితే ఇంటింటికి పొట్ట పెట్టుకొని తమను పూజించుకుంటారు సార్ దేవుడిలాగా రానున్న కాలంలో కూడా మీరే మళ్ళీ ముందులకు వస్తారు సార్ ఇదంటూ మాకు జైన్ చేయాలని మేము మరీ కోరుతున్నాం సార్ జగన్ గారిని పనిలోకి వెళ్తే కరోనా వచ్చిన కారణం నుంచి మమ్మల్ని పనిలో పెట్టుకోవడం లేదు బజారుకి వెళ్దాం అంటే చేపలు లేవు మా ఊరోళ్ళు పాటకి వెళ్తుంటే చేపలు దొరకడం లేదు ఎందుకంటే ఈ రోజుకి ఇలాగెళ్ళి వచ్చేస్తున్నారు అనేసి మేము అడుగుతుంటే మేము ఏటమ్మా చెయ్యాలా రింగులోళ్ళు వేసేస్తున్నారు మాకు చేపలు పడడం లేవు అని చెప్తున్నారు మరి అంతగానండి మేము పైలను తీసి మీకు విత్తనాలకి ఇవ్వాలా మీ గాలాలకి మేము అంతగాని డబ్బు ఖర్చు పెట్టాలా ఇలాగైతే మనం అలాగండి బ్రతుకుతాము పదండి గంగులు పడి చచ్చిపోతాం అనేసి మాది ఒకటే నిర్ణయం అండి ఈ రింగులోళ్ళు మానేస్తేనే మేము బ్రతుకుతాము లేదంటే మాత్రం ఒక గుండు వేసి కేసేయండి ఇక దీనికి సమస్య ఏది లేదు మీకు నమస్కారం అంతే బాబు జనమంతా బతకడం మంచిదా సార్ లేదంటే వాళ్ళు అక్కలు బతకడం మంచిదా ఏట్లకి వెళ్ళడం మా వాళ్ళు ఏం చేస్తారు రెండు మూడు చేపలు తెచ్చుకుంటారు మా వాళ్ళు వాళ్ళు అలా కాకుండా మొత్తం చుట్టేసి చేపలు మొత్తం తెచ్చుకుంటున్నారు వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు చేపలకు తాడేసి మామూలు ఖాళీగా వస్తున్నారు వాడేడు చేస్తున్నాడు ఇలాగ వస్తున్నాడు అలా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మేము ఎలా బతకాలా వాడు అక్కడు బతకడం మంచిదా మొత్తం కోటారు జనం బతకడం మంచిదా చెప్పండి మేమందరం ఏమైపోవాలి మేము చనిపోవాలా వాళ్ళ వాళ్ళ భార్యలు ఏం చేస్తారు పిసింగారు బారు వచ్చి
जालरपेट नीने का तातगार पुटन कल ना इदे वेटक बतकी इपड़ू मेमे रे चपल भर्त वाल नोल चपलोसारे समुद्र मत उदी इंका नोल समुद्र उड़ना अन्यायम जैसे सीएम एंत परामर्शिस्ना ऊर रेल ना आंदोलन दिग्त रिंगल वेलकूद मेम करोना वे वेट कल रेल बटी मेम अला करोना उते मूड रोज रोज वेट कलते आफीस आगेपोम मैं आगेपुना आगेपोते रिंग की शाचार आफीस अभी रिंग ऊरा वाले वी कुटने की रेडी अवर मैं जगन मोहन राव चयी रिंग आफ्ची मेमेमी अड़गटने वाले वेट कलमन ताट पड़कोमन मानक चल्लेकोमन रिंग चाप काप कड़े वाल चाप तेको वाल रिंग आफ्चे मेल पिल मम्मी बति की जगन मोहन राव गारंडी केर रिंग आफ चयी मेल चयी देश मुक्समा पद देश मुक्समा जगन मोहन राव गार मरी मरी अड़ा जालारपेट पदना देश अड़ा पदना देश रिंग आफ चयी अंत इंकना मेमेमी चेयम इनकोसमें जालारपेट नीं नोजल ग्रामस्थल ग्राम पदल को अभी आफीस तिगना सर एमी पैम से मर इपड़ो रिंग आपने आड़वा अंदर मे बीच प्राता मे पथित बटी आलोचनी जगन बाबू गारे आपमने मेमेतना अभी आपाल अभी आपते मे कृष्णा वेसको आड़वा अंदर कलपोते मे मगवा एड्स मना पाट वाल पाट पड़कोमने मेमंत प्रयत्न चेतना मना पाट पड़कोमनी रिंग आपयमनी मेमंत अड़ना इंतवर सलसे
ఈ రింగుల వల్ల ఏడి నష్టమని చెప్పేసి ప్రభుత్వం వారు మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఈ భూములో పుట్టిన గుడ్డు దగ్గర నుంచి మీదనే ఉన్నే ఏ శాపనైనా సరే మొత్తం 4-5 కిలోమీటర్ల రౌండ్ అప్ సరెండర్ చేసి ఒక్క పురుగు లేకుండా చేసేస్తాను సార్. ఇప్పుడు ఈ తరంలోనే మా మత్స్య సంపదల్లా చంపేసి ఉంటే మేము మా పుట్టిన పిల్లలు మా ఆవి పుట్టిన పిల్లలు ఏ విధంగా బతుకుతారు? మామా అంత చదువుకునే స్థితిలో లేము. ఎందువల్లంటే మాకు రికార్డ్ డొక్కార్డ్ టైప్లో మేము ఉన్నాం. అలా టైప్ అప్పుడు మీ ఇష్టానుసారంగా వాళ్ళు రింగ్ లోలకు పర్మిషన్ ఇచ్చేసి మీరు ఏటాడుకుంటారా మీలు మీలు తన్నుకుంటారా అని చెప్పేసి ఈ అవంత శ్రీనివాసు కానీ మన మినిస్టర్ ఈ సిరిడి అప్పలరాజు కానీ చెప్పడం న్యాయం కాదు. దీని మీద పరిశీలన చేసి తప్పనిసరిగా మాత్రం రింగుల వాళ్ళని ఆపాలి. రింగుల వాళ్ళు ఏంటండి వీళ్ళు ఇక్కడ ఇక్కడ కనిపిస్తే సాల్ సార్ వాళ్ళు అన్నారు 8 కిలోమీటర్లు ఇలా తెప్పదూసి ఒక కోనానికి దాటితే సాల్ సార్ వాళ్ళు వేసేస్తారు. వాళ్ళు వేసేస్తే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో చేపలు కోనాములు కానీ ఏ అయినా సరే కిందన గుళ్ళ దగ్గర నుంచి ఈడుచుకొచ్చేస్తారు సార్. అది అనకూడదు కానీ హైకోర్టులోనే ఉరిశిక్ష పడినా అతనికి క్షమాభిక్ష అయినా దొరుకుతుంది ఏమో తప్ప దాంట్లో రింగులలో సిక్కిన చేపకు మాత్రం క్షమాభిక్ష దొరకదు. అందువలన దయచే ఈ రింగుల వల్ల మాత్రం తప్పకుండా నిషేధించాలని చెప్పేసి కోరుతున్నాం సార్. ఎందువల్ల అతని నియోజకవర్గంలో నట ఎవడూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవాళ బుర్రల బాధ కొట్టుకున్నాను, నేను బుర్రల బాధ కొట్టుకున్నాను. ఇది కంప్లైంట్లు కదా వాళ్ళకి, అది చూడడం లేదా? అందుకనే బాబు దయచే మీ మీడియా వాళ్ళు ఈ జరిగిందంతా కూడా విపులంగా టీవీలో చూపించి మాకు న్యాయం చేస్తే ఈ 14 గ్రామాల కొన్ని లక్షల జనాభా ఈ తీర ప్రాంత ప్రజలకందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మీ మీడియా వారిని ఇక్కడ ఉన్న అధికారుల్ని ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వారిని కూడా మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఈ మా యొక్క ఏది కూడా మాకు తెలియజేయట్లేదు. ఎవరైనా సరే మీరు హద్దులు పెడుతున్నారు, హద్దుల్లో మీరు ఎవరైనా శిక్షించేస్తారా చెప్పండి? ఇది ఏమైనా పాకిస్తాన్ బోర్డులోను సైనా బోర్డులా పాకిస్తాన్ నేవల్షిప్లు గస్తీ కాయడానికి ఎవరు కూడా ఏమి చేయరు కనుక తప్పనిసరిగా మాత్రం మా ఆవేదనని అర్థం చేసుకొని ఈ యొక్క రింగుల వాళ్ళని తప్పనిసరిగా ఆపితేనే ఈ ఊర్లో ఈ మహా ఆంధ్రప్రదేశ్లోనే శాంతిగా ఉంటుంది. లేకపోతే మాత్రం గందరగోళం జరుగుతుంది అని చెప్పేసి మన ప్రభుత్వం వారికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఈ సముద్రం వేట తెలియలేని వాళ్ళు రింగుల వాళ్ళంటే ఏంటి, మామూలు వాళ్ళంటే ఏంటి తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. రింగుల వల అనేది దాని కింద రింగులు కడతారండి, కేగాలకి కిందకి రింగులు కడతారు, మేదకి కట్టలు కడతారు. ఆ మేద తేలితే కింద రింగుల్లోని తాడు గుచ్చుతారు, తాడు గుచ్చి లాగిందే రింగుల వల. మేము సాంప్రదాయ వేటగాళ్ళు ఇక్కడ కొమ్మేస్తే లాగా ఉడిసిపోతాం, నిలువుగా వేసేసి కూర్చుంటాం. ఇది కూర్చునే వల కాదు, ఆ రింగుల తాడు నాగిన వెంటనే అది ఒక నుజిలాగా ఒక చెరువులాగా తయారైపోయి ఆ మధ్యలో ఉండే చేప ఎంత చేపనే సరే వాళ్ళు దోసుకెళ్ళిపోతున్నారు. ఈ దోసుకెళ్ళిపోయిన కారణంగా మాకు వేటకెళ్తే రోజుకు 50 రూపాయలు కూడా దొరకలేని పరిస్థితి అయిపోతుంది. అయిపోవడం వల్ల ఈ రోజుల్లోనే రికార్డ్ డొక్కాని టైం ఒక రోజుకు గడవాలంటే ఒక కుటుంబానికి ఎంత లేదైనా 300-400 రూపాయలు ఉండాలి. 50 రూపాయలు ఇస్తే ఈ పిల్లలే చదివించుకుంటావా, మా తినే తిండి తింటావా, ఏ విధంగా బతుకుతామని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుందో అర్థం అవ్వడం లేదు. దోపిడీ 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 చేసేస్తున్నారండి వాళ్ళకి. వీళ్ళు ఏడు చేస్తున్నారంటే నాయకులు ఒత్తాసు పలుకుతున్నారు, అది ఒత్తాసు పలకడం కరెక్ట్ కాదు. తప్పనిసరిగా సరే ఈ ఉద్యమం ఇప్పుడుతో ఆగదు. మీరు కానీ ఏదో తేల్చకపోయారంటే మాగు బుర్రలు కొట్టుకొని మా సస్తుంతో మీరు చూస్తారా? నాకు అర్థం అవ్వలేదు బాబు. అవంత్ గారు ఇది ఆలకించండి మీరు. ఇదేంటంటే వీళ్ళకి అతను బ్రాహ్మణుడు, చేపలోడు సంగతి ఏడు తెలుస్తుందండి. అలాగే చేపలోడు మన గణేష్ కుమార్ చెప్తే అతని మాట మైట్ చేశారు కాదు వీళ్ళు, కాదు జేడీ గారు చెప్పారు. ఇది మంచిది కాదు, ఈ ప్రజలందరికీ చాలా అన్యాయం జరిగిపోతుంది, దీన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి జేడీ గారు కూడా మాకు ఉత్తర్వులు ఇచ్చారండి. వీళ్ళు వాళ్ళు ఏటాడొద్దని మళ్ళా ఈ మీటింగ్లు పెట్టి వీళ్ళు ఏటన్నారు 8 కిలోమీటర్లు వెళ్ళండి. 8 కిలోమీటర్లు ఎవడండి గస్ తీరుతాడు చెప్పమనండి. కలెక్టర్ ఆర్డర్ చేశాడు బాబు మా ఎందు దయ్యుంచి ఈ రింగులో ఆపితేనే మా జీవనోపాధి మెరుగుపడుతుంది, లేకపోతే మాత్రము ఆకలి సాగులు చవడ వస్తా సార్. ఇది మాత్రము తప్పకుండా ఆపాలి. యావత్ జాలర్ల 14 గ్రామాల తరఫున నేను మాట్లాడుతుంది ఒకటే, ఈ రింగులలోనే దోపిడీ యావత్ పేద ప్రజలకు ఎవరికి కూడా ఒక్క చేప పిల్లగా దొరక ఎవరిని అడుగుతుంటారే బాబు ఈవేళ ఏం చేపలు పడ్డాయరా అంటే సార్ అంతా రింగులలోనే తీసిపోతున్నారు, మనకే దొరకండి సార్ అని సంవత్సరాల తరబడి ఇదే సమస్యత కొనసాగుతూనే ఉంది. యావత్ ప్రధానికం అంతా కలిసి బ్రతికినప్పుడే అందరి కడుపు నిండినప్పుడే ప్రభుత్వం చెప్పినా కూడా వీళ్ళు వినకుండా కేవలం రింగుల వాళ్ళతో దోపిడీ జరుగుతుంది.
ఈ రింగుల వల్ల ఆపకపోతే ఈ యావత్ ప్రధాని గారిని చూడండి యావత్ పిల్ల తల్లి అంతా ఈ ఒక్క గ్రామమే కాదండి 14 గ్రామాలు పూడిమడక నుండి ఈ చివర భీమునిపట్నం వరకు కూడా 14 గ్రామాలు కూడా సర్వనాథం ఆకలి బాధలతో చచ్చిపోతున్నారు వాళ్ళకి చేపలు పడాలి అంటే రింగు వల్ల ఆపాల్సిందే రింగు వల్ల ఆపితే వీళ్ళకి కూడా చేపలు దొరుకుతాయి అందరం ప్రజుతాం ఇది మా ఆవేదన మా డిమాండ్ ఇది న్యాయమైన కోరిక అని మీకు నేను చెప్పుకుంటున్నాను ప్రభుత్వ వారికి కూడా నేను చెప్పేది ఒకటే ఇది న్యాయమైన కోరిక ధర్మ కోరిక న్యాయ పోరాటం మా కడుపులు కూడా నింపండి ఏ ప్రభుత్వం అయినా పేదవాడి కడుపు నింపిందే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే ఇది రాజకీయం కాదు పేదవాడి కడుపు నింపిన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ జయజయాలు పలుకుతాం ఈ పేదవాళ్ళు చూడండి ఈ ఒక్క గ్రామమే కాదు 16 గ్రామాల్లో ఇలాగే అలమటించిపోతున్నారు అర్థం చేసుకోండి అమ్మా అర్థం చేసుకోండి కానీ అపార్థం చేసుకోకండి ఇది తిరుగుబాటుగా భావించకండి ఇది ధర్మంగా భావించండి పేదవారి కడుపు నింపిందే ప్రభుత్వం అని మరొక్కసారి ప్రభుత్వ అధికారులు కూడా మేము మనవి చేసుకుంటూ రిక్వెస్ట్ ధోరణిలో మాట్లాడుతున్నాం రింగు వల్ల ఆపి పేదవాళ్ళ కడుపు నింపండి ఈ రింగుల వల్ల ఇవాళ లక్షలు లక్షలు సంపాదించారు మీరు సంపాదించుకోండి కానీ ఇప్పటికైనా ఆపండి ఆపితే మా పేదవర్గం అంతా బ్రతుకుతుంది ఇది మా ఆవేదన మేము చేసేది ధర్నా ఊరు ఊరికి కూడా ఇదే ధర్నా జరుగుతుంది ప్రతి ఊరికి ఇదే ఫైట్ చేస్తున్నామండి ఈ ఫైట్ లో మట్టికి ప్రతి జాలార్లు ఎక్కడున్నా ఏ చాట్లు ఉన్నా ఏ జిల్లా ఉన్నా ఏ ఊర్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఈ రింగులాల గురించే ధర్నా జరుగుతుంది అది మట్టికి మమ్మటికి మమ్మల్ని గెలిపించాలి మాకు రాజకీయం అంటే తెలీదు ఏది తెలీదు మా దగ్గర రాజకీయ నాయకులు అంటే మా దగ్గర లేరు మేము బాధపడేది మా పట్టుకూడు కోసమే మా గంగల్లో మేము బిడ్డలు ఎలా కంటున్నావో మళ్ళీ ఆ గర్భం నుంచి వచ్చిందాకా మాకు టెన్షను బాధ ఇది మా బిడ్డ ఒక బిడ్డ కానీ గంగలో పోయాడంటే ఎన్నో బాధలు పడతాం ఎంతో ఇది అవుతుంది అలా దానికి మేము ఇంత బాధపడుతున్నాం ఇంత పోరాట ఆ రింగులో వేస్తున్నారండి మా మాటకి ఎప్పటికైనా ఏ ఊరికైనా ఏ దేశానికైనా సరే రింగులలో ఆఫ్ చేయమని మేము మరీ మరీ కోరుకుంటున్నామండి మేము వేటలకు వెళ్తున్నాం కాబట్టి గాలమాటలకే వెళ్తున్నాము మా తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి గాలమాటలకే వెళ్తున్నారు ఇప్పుడు కూడా అదే గాలమాట పాడాడమని అడుగుతున్నాము ఆ రెండు ఊర్లోలు ముందుకుంటున్నారు రింగులల కోసమని ఈ 14 గ్రామాలలో ముందుకు వెళ్ళట్లేదు కొట్టేస్తారేమో అని భయంతోనే ముందుకుంటే తెప్పలు అన్నీ వేసుకొని వెళ్ళారు అక్కడికి అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రింగులోళ్ళు ఆపేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటాం రింగులోళ్ళు ఆపకపోతే ఈ ఆడవాళ్ళం అందరము ఇప్పుడే పెట్రోల్ వేసుకొని కాలిపోతాం పెట్రోల్ వేసుకొని కాలిపోతామా ఆ రింగులోళ్ళు ఆపుతారా గవర్నమెంట్ ఇంతవరకు కలెక్టర్ వరకు వెళ్ళింది ఇది కలెక్టర్ రేడియో ఆఫీస్ జియో గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళింది లిస్టు గవర్నమెంట్ 4 రోజుల నుంచి కూడలేకంట ఉన్నాం ఇక్కడ గుమ్మాలలోని ఈ రోజు గడప దాటి రోడ్డుకు వచ్చాము ఇప్పుడు మీడియా వచ్చింది ఇప్పుడు మీడియా వచ్చింది ఇన్ని రోజులు మీడియా రాలేదు ఈ రోజు ఆడాలం రోడ్డు ఎక్కాం మీడియా వచ్చింది ఇన్ని రోజులు మీడియా రాకుండా మగాలే మాట్లాడడానికి వెళ్తున్నారు కానీ మగాళ్ళ వాళ్ళు అవ్వట్లేదని ఆడాలం రోడ్డు ఎక్కాం ఈ రింగులాల్లో ఒక ట్యాప్ పెడితే చాలు మాకు అది చాలా పుణ్యం చేసుకున్నట్టు ఉంటాం జన్మ జన్మలకి ఆ రింగులో ఒక టాప్ అండి నెక్స్ట్ జనరేషన్ బతకడానికి ఏమీ ఉండదు గుడ్డుతో సైతం తెచ్చేస్తున్నారు ఇప్పుడు గుడ్డు కూడా ఉంచట్లేదు ఇప్పుడు గుడ్డు ఈ జనరేషన్ మీద బాధపడితే నెక్స్ట్ జనరేషన్ అలా బతుకుతారు మేము పిల్లలకు అనుకోలేదా చదువులు వద్దా మాకు మాకు చదువులు ఉండాలి కదా దాని మీద ఆదాయ పన్నులు మీ భారత ప్రభుత్వం అంటే మీకు నమస్కారాలు చేసుకుంటున్నాము ఈ ఒక్క రింగులో ఆపేస్తే చాలా సంతోషమైన విషయం అది మాకు ఏటలు రావట్లేదండి ఆయిల్ పట్టుకొని వెళ్తున్నారండి 3000 రూపాయలు ఆయిల్ పట్టుకొని వెళ్తున్నారు 3000 ఆయిల్ పట్టుకొని వెళ్తే ఆ 3000 రూపాయలు ఆయిల్ పట్టుకొని వెళ్తారు 3 రూపాయలు కూడా రావట్లేదు అక్కడ నుంచి 3 రూపాయలు రానినప్పుడు రింగులో లేసి మొత్తం చేపను దూసుకొచ్చేస్తుంది ఒక కనీసం వంజరం పిల్ల కూడా పడట్లేదు మాకు ఆయిల్ అప్పులు దండుకెట్టుకొని వస్తున్నారు ఆయిలలు పెంచుతున్నాం అప్పులు చేసి ఆయిలలు పెంచుతున్నాం డీజిల్ పెరుగుతుంది దాని బదులు చచ్చిపోతే బెస్ట్ కదా గవర్నమెంట్ గవర్నమెంట్ చచ్చిపోమని రూల్ ఏమని చేశారా ఈ రూల్ ఒకటి చేయండి సార్ వలలు ఆపేయాలి రేడియో ఆఫీస్ దగ్గరికి వెళ్ళా ఆపలేదంటే మేడంకి 2 వలలు ఉన్నాయంట ఆపేయండి అన్ని అన్ని ఆపేయండి ఆపితేనే ఈ ఊరు బాగుపడుతుంది లేకపోతే వెంటనే కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటాం ఆడవాళ్ళం అంతా వెళ్ళి రోజు నుంచి 30 రోజులు తిరుగుతున్నాం సార్ 30 రోజులు పడి తిరిగితే ఏసీపీ కలెక్టర్ గారికి ఇచ్చాము ఏడాపిస్కి ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము అన్నట్టు లెఫ్ట్ హ్యాండ్
ఇస్తే మా జేడీ గారు కూడా మేడం కూడా దాని యాక్షన్ తీసుకోలేదు. మేము ఎలాగే ఏట్లకి ఉండిపోతున్నాం, ఇలాగే ఉండిపోయి ఎందుకు ఆపలేదు, ఆపాలని చెప్పి మా దృష్టిలో ఉందండి. వాళ్ళు నిన్న మినిస్టర్ దగ్గరికి వెళ్తే, అప్పలరాజు దగ్గరికి వెళ్తే ఏమైనా చూసానా, 8 కిలోమీటర్లు మీకు బోయాలు వేస్తాము, ఆ పద్ధతిగా ఒప్పుకోమని చెప్పి మంచి పద్ధతి చెప్పవని చెప్పేసి చాలామందికి అన్నారు. కానీ మా పర్సనల్గా ఏమన్నారంటే ఇది నిషేధించాలి తప్ప కిలోమీటర్లు అనేది మాకు తెలియదు. మా డొక్కారితే కొడు పడుతుంది మాకు, ఆ కిలోమీటర్ అనేది మాకు తెలియదు, అది నిషేధం చేయాలని చెప్పేసి పర్సనల్గా మాట్లాడే అందరూ అదే మారమనికి వచ్చాం. అప్పలరాజు గారు అన్నారు సరే నిషేధించడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి అన్నారు మాట తప్ప, కానీ ప్రయత్నించలేదు. మన చాలామంది నాయకులు కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా అది ఎందుకు ఆపాలి, అది ఆడితే మీరే ఆడ చేసుకోవచ్చు అని నమ్మకం చెప్తున్నారు తప్ప, కానీ అది దీనివల్ల ఇంత నాశ ఉందని చెప్పేసి మేము చెప్తే అదే నాయకులు కూడా దీనివల్ల నాపు ముందు చేసి వాళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళని పంపించారు. ఇవాళ జరిగింది ఏంటంటే నిన్న ఏడాఫీస్కి వెళ్ళాను సార్. నిన్న ఏడాఫీస్కి వెళ్తే జేడీ గారికి మామూలు లెటర్ రాసిచ్చా సార్, గ్రామ తాలూకీ లెటర్ రాసిన తర్వాత జేడీ ఏమన్నారు తెలుసారు మాట్లాడాలి, మాట్లాడకపోతే అయ్యా తీర్మానం చేస్తున్నాయి అన్నారు అంతే తప్ప, నిన్న నెలటి మాట ఇవాళ మళ్ళీ రింగ్ వాళ్ళు చూసాలంటే మరి జేడీ ఇచ్చింది కాదు, ఇచ్చారని తెలియదు, మరి మేడం ఇచ్చిందని తెలియదు. జేడీ ఇప్పుడు అంత ఉత్తరం ఇంత జనం పరుదారం ఉండేటప్పుడు 4 రోజులు ఆగమని చెప్తే ఆగలేదు. 4 రోజులు ఆగండి, మాకు ప్రజల కాడ మీటింగ్ వరకు చెప్తాము, అది కూడా దాన్ని యాక్షన్ తీసుకున్నా మరీ చెప్తాడు కదా, వాళ్ళ ఇష్టం మీద వాళ్ళకి చలామణి తీసుకోండి అంటే మాలో మాకు కోట్లాడు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఈరోజు కడుపు మంటకి మా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రింగ్ వాళ్ళు వెళ్ళగాని మా వాళ్ళు వెళ్ళారన్నమాట, ఆ రింగ్ వాళ్ళు పట్టుకొచ్చడానికి. కానీ ఏదేమైనా సరే ఈ రింగ్ వాళ్ళ పది సరి ప్రభుత్వ అధికారికి మేము మనవి చేసుకుంది ఏంటంటే దీనివల్లే మత్స్యకారులు చాలా దెబ్బతింటున్నారు, సామాన్యమైన మత్స్యకారుడు దెబ్బతింటున్నాడు. ఇది ద్వారా 8 మైళ్ళు నేను ఎన్ని కిలోమీటర్లు లేదు మొత్తం నిషేధించమని ఈరోజు మేము పోరాటం చేసింది. ఈరోజు జరిగింది అండి. ఇక్కడ పెదజాలారపేట వివాదం ఏంటంటే ఏనాడు ఈ జాలారపేటకి పోలీస్ డిపార్ట్మెంట్ రాలేదు, ఈరోజు వచ్చిందో కావున ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తే రింగ్ వలలు వేట చెయ్యొద్దనేసి ఈ 14 గ్రామాలు కలిపి ఒకటయ్యాయి. మరి వాళ్ళు ఉప్పాడా వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటయ్యి అన్ని రకాల వలలు వేట చేసుకోమని ఆనాడు నుండి ఈనాడు వరకు చెప్పు. ఈ 2 వలలంటే చిరగది పలసింది, ఈ 2 కానీ ఆఫ్ చేసేస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. అదే ఆపకపోతే ప్రజా ఉద్యమం మరి ఎవరిని తట్టుకోలేము. ముదురుతున్న రింగు వలల వేట వివాదం నిషేధించాలని గట్టిగా కోరుతున్న సాంప్రదాయ మత్స్యకారులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.